ఇంటికి వచ్చేసాము. సో ఇక్కడ వెలసిన శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ఆ తరువాత పండగ చేయడానికి మన లేడీస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, వచ్చేయండి. అమ్మవారి దర్శనం అయిపోయింది, ఈ అమ్మవారుల దర్శనం కూడా అయిపోయింది. మరి ఈ అమ్మవారులకి నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఒక్కటే మిగిలింది. సో అది మనం ఇప్పుడు మొదలు పెట్టేద్దాము. మొదలు పెట్టాలి అంటే ముందుగా వెల్కమ్ టు పండగ చేసుకో. ఓకే, మరి ఈ పెనుగొండ లేడీస్ తో పండగ చేయడానికి నేను రెడీ అయిపోయాను. ముందుగా పండగ చేసుకోలో ఆడేద్దాం. లెవెల్ 1 ఆడడానికి నాకు 4 కావాలంట. ఆ 4 ఇక్కడ సిద్ధంగా ఉన్నారంట. ఇంకా ఆలస్యం ఎందుకంట, పిలిచేద్దాం. హలో అండి, మీరు ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారండి. థ్యాంక్ యూ. చాలా 1, 2, 3, 4 బొట్ల. అవును, ఓకే. ఇంకో 2 ఎట్టకపోయారా? భక్తి ఎక్కువ వస్తుంది. మొదలు ఇక్కడ దాకా పెట్టారుగా. ఏంటి, భక్తి బాగా ఎక్కువ మీకు? బొట్టుల్లో కవర్ చేస్తూ ఉంటాను. బొట్టులో కవర్ చేస్తూ ఉంటాను. మీ పేరేంటి ఇంతకి? రాజేశ్వరి. రాజేశ్వరి ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. చెప్పండి మీ పేరు. నా పేరు మాధవి అండి. ఓకే. మా వారి పేరు నగేష్. ఓకే. నన్ను బంగారం అని పిలుస్తారు. బంగారం బంగారం మేము పిలవచ్చుగా? అయ్యి తప్పకుండా అండి. చేతిలో ఏంటి చిట్టి? మీకోసమే. నా కోసమేనా? చదివేయండి మరి. హరితేజా. ఆ హరిలో రంగ హరి అంటూ హరిదాస్ వస్తేనే సంక్రాంతి పండుగ ఒకప్పుడు, కానీ మాకు ప్రతిరోజు సాయంత్రం సంక్రాంతి పండుగ ఈ టీవీలో ఇప్పుడు. అరే హరితేజ, ఆతో నీ నటన మొదలు పెట్టావు. ప్రతిరోజు పండుగతో అమ్మహా చూపించావు. సరళేరు నీకెవరని చాటి చెప్పావు. గోదావరి అసలు మాట్లాడుతుంటే గోదావరి పడచవు అవుతావు. ఆటలు ఆడిస్తుంటే ఆటబొమ్మ అవుతావు. పాట పాడుతున్నప్పుడు కోయలమ్మ అవుతావు. ట్యాంకర్ ఉంటుంది ఏదో ఒక టాలెంట్. పండగ చేసుకో హరితేజకు ఉంటుంది మల్టీ టాలెంట్. లక్కతో కిక్కిస్తూ కిక్కులో చెక్కిస్తూ నువ్వు ఇస్తున్న ఈ కిక్కి మా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది నీ పిక్. పండగ చేసుకో ప్రోగ్రామ్ మగవాళ్ళు చూస్తే నువ్వు ఇచ్చే ఈ కిక్కి బాయ్ బాయ్ చెప్తా లిక్కర్ కిక్కి. వాసీమాతతో పునీతం నీ పెనుగొండ నీకు బహుకరిస్తున్న అక్షరాల దండ. ఈ పెనుగొండ మహిళ ఎప్పుడు ఉంటారు నీకు అండ. జనరల్ గా పండగ చేసుకోలో చాలా మంది లేడీస్ కవితలు రాస్తూ ఉంటారు, వినిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు పండగ చేసుకొని లేకపోతే వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమని ఫోకస్ చేస్తే ఈవిడ విపరీతంగా నన్ను ఫాలో అయ్యారండి. అది నాకు అర్థం అయ్యింది. అవునా? సో మీరు రాయలేదు? రాలేదు. మీ అన్నయ్య రాశారు. ఎనీవేస్ కవితలో డెప్త్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో. హాయ్. హాయ్, మీ పేరు? శైలజ. శైలజ, శైలజ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ లో ఏం చేస్తుంటారు? మా ఆయన్ని కమెంట్ చేస్తుంటా. ఏం కమెంట్ చేస్తూ ఉంటారు? ఏం చేయమంటా చేయమని చెప్తూ ఉంటా. ఏది ఒకటి చేసి చూపండి. ఏది చెప్పమంటే కూర్చోమంటే కూర్చోమంటా, నుంచోమంటే నుంచోమంటా. అంటే మీరు ఏది కొనమంటే అది కొనిస్తారు. ఎలా అండి అలా గుప్పెట్లో ఎలా ఉంచారు చెప్పరా? సీక్రెట్ లన్నీ చెప్పేస్తే మీరు అలా చేస్తారు కదా. మీ దగ్గరే దాచుకోండి అమ్మా. అవును. హాయ్. హాయ్. హాయ్, మీ పేరు? శ్రీవాణి. శ్రీవాణి ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సరే, ఇంతకీ నా కోసం ఏమైనా ప్రిపేర్ అయ్యి వచ్చారా? సూపర్. ఏంటి? ఆడవాళ్ళకి ముగ్గులు, మగవాళ్ళకి పెగ్గులు, ముసలి వాళ్ళకి రగ్గులు, పడుచు వాళ్ళకి సిగ్గులు, పండగ చేసుకో హరితేజకి హగ్గులు. మీ 4 ఒక గేమ్ ఉంది, చూద్దాము. ప్రాపర్టీస్ ప్లీజ్. మీరు ఇప్పుడు ఆడబోతున్న రౌండ్ ఏంటో తెలుసా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ పూర్తయిన వెంటనే ఒక పాట ప్లే అవుతుంది. ఆ పాట ఆగేదాకా మీరేం చేస్తారు? జంటలు జంటగా తిరుగుతూ ఉంటారు. ఓకే. సో పాట ఆగిన వెంటనే జంటలు జంటలుగా వెళ్ళి ఆ బాల్ తీసుకుని వెనక్కి వచ్చి నాకు బాల్ ఇస్తారు. ఎవరైతే జంట వదలకుండా ఫస్ట్ వెనక్కి వచ్చి నాకు బాల్ ఇస్తారో వాళ్ళకే నేను పాయింట్ ఇస్తా. ఓకే. ఓకే, రెడీ? మీ మొదటి క్వశ్చన్, మడతలు పడ్డా కూడా మజాగా తినే స్వీటు ఏమిటిది?
చాలా వైలెన్స్ ఉందమ్మా మీలో. అయినా నా పిచ్చి కానీ ఇందాక ఇంట్రొడక్షన్ లోనే గుప్పిట్లో పెట్టుకున్నా, కూర్చోమంటే కూర్చుంటారు, లేచినప్పుడు ఏమంటే లేస్తారు, ఇలాంటివి అన్నప్పుడైనా నేను కొంచెం రియలైజ్ అయ్యి గేమ్ మార్చాల్సింది. మేడం, వాళ్ళు చక్కగా బాల్ ని అందుకున్న తర్వాత కూడా మీరు దౌర్జన్యంగా మళ్ళీ వెళ్ళి నో, యూ షుడ్ నాట్ డూ దాట్. సో మొత్తానికి జంట కరెక్ట్ గా వదలకుండా వెనక్కి వచ్చింది టీమే కాబట్టి ఆన్సర్ ప్లీజ్. మడత కాజా ఇస్ ద రైట్ ఆన్సర్. మీ సెకండ్ క్వశ్చన్, చేతులు ఉన్నా రాయలేదు, కాళ్ళున్నా నడవలేదు, ఏంటది? జంట మొత్తం పూర్తిగా వదిలేసి ఒక్కొక్కరే పరిగెట్టేసి ఇట్స్ అ ఫౌల్ అండ్ ద క్వశ్చన్ ఇస్ గోయింగ్ టు టీమ్ బి. ఆన్సర్ ప్యాంట్ షర్ట్. రైట్ ఆన్సర్. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్, మిల్క్ తో మొదలయ్యే పక్షి పేరు ఏంటి? పాలపిట్టతో మీరు చెప్పిన ఆన్సర్ రైట్. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్, ఇది మీ సమయ స్ఫూర్తికే వదిలేస్తాను. ఓకే, మీరు జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే క్వశ్చన్ చాలా డిఫికల్ట్ అమ్మా, ముందే చెప్తున్నాను. ఒక చెంటిగాడు, ఒక బంటిగాడు, ఒక సుంటిగాడు ఉన్నారు. చెంటిగాడికేమో జలుబు, ముక్కలో చీమిడి. బంటిగాడికేమో మోషన్స్. సుంటిగాడి దగ్గర ఏమో ఒక మగ్గు వాటర్ మాత్రమే ఉంది. ఇప్పుడు వాడు ఈ ఇద్దరిలో ఎవరికి వాటర్ ఇచ్చాడు? గో గో గో. బా బా బా, తెలివి అతి తెలివి టీమ్ బి లో ఉన్నది. మీరు తెలివి, ఈవిడ అతి తెలివి. బాగుందండి గేమ్. మొత్తానికి ఈ సుతి తెలివి ఆన్సర్ ఏంటి? ఆ మగ్గు మోషన్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, ఎందుకంటే అదే కాబట్టి ప్రాబ్లం. ఈ దీన్ని ఆపొచ్చు, దాన్ని ఆపొచ్చు, దీన్ని ఆపలేము. సో బేసిక్ గా యూనివర్సల్ గా ఇదే ఆన్సర్ అంటారు. ఎలాగ అసలు ఎత్తుకోవాలంటే ఎలాగా ఆ బాబుని? అందుకే కంపల్సరీ ఆ నీళ్ళ కావాలి. ఓకే ఓకే ఓకే, రైట్ ఆన్సర్ అమ్మా. ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, ద మోస్ట్ ఇంప్రెస్డ్ క్వశ్చన్ అండ్ డీటెయిల్డ్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై టీమ్ బి. ఆ క్వశ్చన్ లో ఉన్నది బంటిగాడు, చెంటిగాడు, సుంటిగాడు కదా. ఇందులో బంటిగాడికి ఏ ప్రాబ్లం ఉన్నింది? వద్దు, నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేదన్నా పని చేసింది అనుకో, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. మీరేమో చాలా చక్కగా అతుక్కుపోయారు, మీరేమో అస్సలు అతుక్కోవడమే లేదు. ఇప్పటికి రెండు సార్లు ఆ బాల్ పోవడానికి రీజన్ మీరు జంట వదిలేయడమే. అలా చేయకూడదు కదా, మేజర్ రూల్ జంట వదిలేయకుండా ఉండడం. కాబట్టి ఆన్సర్ టీమ్ బీకే. మళ్ళీ మళ్ళీ ఈ క్వశ్చన్ మీ దగ్గరకే వస్తుందంటే ఈ క్వశ్చన్ కి మీకు ఏదో అవినాభావ సంబంధం ఉందండి. ఆన్సర్ బంటిగాడు మోషన్. అసలు మీ ఇద్దరు ఈ క్వశ్చన్ ని ప్రేమించినంత, ఈ క్వశ్చన్ ని అర్థం చేసుకున్నంత, దాన్ని ఫామ్ చేసి నేను కూడా చేసుకోలేదు. ఇంటికి వెళ్ళి మీ వారికి కూడా చెప్తారు కదా, సేమ్ ఇద్దరులో కూడా చెంటిగాడు, బంటిగాడు, సుంటిగాడు, చెంటిగాడికి, బంటిగాడికి. మొత్తానికి రైట్ ఆన్సర్ పాయింట్. ఓకే, ఇదే హ్యాపీనెస్ లో కొంచెం కూడా లేట్ చేయకుండా ఈ శైలజ శైలజ టీమ్ ని తీసుకెళ్ళిపోదాము లక్కీ జోన్ లోకి. ఎక్స్
ఎక్సలెంట్ అమ్మా, హ్యాపీగా లక్కీ జోన్ లోకి వచ్చేసారు. హ్యాపీయా? చాలా హ్యాపీ, చాలా ఇంత సూపర్. ఇదే హ్యాపీనెస్ లో డబ్బులు కూడా ఇచ్చేస్తున్నాను నేను. మీరు గెలుచుకుంటున్నారు పండుగ చేసుకోనుండి 3,800 రూపాయలు. పండుగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఓకే, ఈ రోజు ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నేను టాలెంటెడ్ 4 ని ఆల్రెడీ సెలెక్ట్ చేసి రెడీగా పెట్టాను తెలుసా. వాళ్ళు వీళ్ళల్లోనే ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తా. ముందుగా ఆడియన్స్ లక్కీ జోన్ లో అందమైన డాన్స్ చేయడానికి అందమైన అమ్మాయిలు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్. ఏమి తక్కువంట చూడు, టిక్ టాక్ ఉన్నాడు, టిక్ టాక్ లో చూసి ఫ్లాట్ అయ్యాడు. వన్ సీ వన్ టూ సెవెన్ సీస్ దాటి వచ్చాడు. అక్కని చక్కగా చూస్తావా ఓ బావా, ఈ సుక్కని పెళ్ళాడేస్తావా ఓ బావా, అక్కని చక్కగా చూస్తావా ఓ బావా, సింధూరం నువ్వు పెడతావా చోరో బావా, పేచీలే మానేవా కంటూనే చూస్తూనే గట్టింగే ఇస్తావా. ఆ అమ్మా, ముగ్గురులో ఒకరు డైస్ తీసుకున్నామా? 1000ని ముగ్గురు పంచుకోవాలంటే ఒక్కొక్కరు ఎంత పంచుకుంటారు? అదే సినిమాలకు వెళ్తూ ఓ బావా అంటుంటే లెక్కలే వస్తాయి. చెప్పు. సర్లే, అడిగానే అంత డీటెయిల్డ్ గా వద్దు, పాపం అంత కష్టపడి ఎందుకులే. గానీ ఇంకొక 500 కలిపి 1500 ఇస్తున్నాను, పంచుకోండి. ఓకే, మరి ఆడియన్స్ లక్కీ జోన్ లో మంచి డాన్స్ తర్వాత మంచి పాట పాడి వినిపిస్తాను అంటున్నారు పద్మ గారు, వెల్కమ్. ఏంటి పద్మ గారు, ఎలా ఉన్నారు? ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. పాటలు ఎక్కడ నేర్చుకున్నారు, ఎప్పుడు నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు, ఎందుకు నేర్చుకున్నారు? చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. అవునా అండి? ఓకే, మీరు నేర్పిస్తుంటారా లేకపోతే నేర్చుకున్నారా? లేదండి, ఓన్ గానే నేర్చుకున్నానండి. ఓన్ గా నేర్చుకున్నారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? వెంకటేష్. వెంకటేష్ అండ్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇంతకీ ఎవరి పాట పాడుతున్నారు? 118 లో కళ్యాణ్ రామ్ పాట. కళ్యాణ్ గారి పాట నా ఫేవరెట్ సాంగ్ అండి అది. ఓకే మేడం, పాడండి మేడం. చందమామే చేతికందే పువ్వులేమో కొమ్మపైనే, కళ్ళ ముందే పూల చెట్టే పువ్వులేమో కొమ్మపైనే, చూస్తూనే ఎంతసేపు తాకితేనే ఇంటి తప్పు పాతికేళ్ళ బ్రహ్మచారి బాధ చూడవా, పెళ్లి డేట్ ఎప్పుడంటూ లెక్కలేసి చూసుకుంటూ రొమాన్స్ చెయ్యనియ్యవా. ఓ మై గాడ్ ఏం చేసావ్, ఐఫోన్ ఇచ్చి స్క్రీన్ లాకేసావ్, ఓ మై గాడ్ ముంచేసావ్, ఏటీఎం ఇచ్చి నో క్యాష్ బోర్డు పెట్టావు. అరే బా, సూపర్ గా పాడారు మేడం. థ్యాంక్ యూ. డైస్ తీసుకోండి. చందమామే చేతి కందే వెన్నలేమో మబ్బులోనే, పూల చెట్టే కళ్ళ ముందే పువ్వులేమో కొమ్మపైనే, చూస్తూనే ఎంతసేపు తాకితేనే ఇంటి తప్పు పాటికెళ్ళ బ్రహ్మచారి బాధ చూడవా, పెళ్లి డేటు ఎప్పుడంటూ లెక్కలేసి చూసుకుంటూ. మీ పాటకి మెచ్చి మా డైస్ మీకు ఇచ్చింది 900 రూపాయలు. కంగ్రాచులేషన్స్ పద్మ గారు. నెక్స్ట్ ఏంటి అని చూస్తున్నారా, ఇంకేముంటది, కాలేజ్ బంక్ కొట్టి హరితేజ వచ్చిందంట పెనుగొండకి అని ఇన్ఫర్మేషన్ రాగానే ఉరుక్కుంటూ వచ్చేసింది ఇక్కడికి గాయత్రి. గాయత్రి గారు ఇప్పుడు మన కోసం ఒక డైలాగ్ చెప్తారంట, పాప పీసెస్ వచ్చేమా. కాలేజీ బుల్లమ్మో రంగు రంగుల రబ్బర్ బొమ్మో, టీనేజీ గుండల్ని రంగుల రత్నం తిప్పద్దమ్మో, బుజ్జమ్మో బుజ్జమ్మో కూడ బుద్ధల బంగారమ్మో, టీనేజీ పోతే రాదు ఎక్కువ ఆలోచించద్దమ్మో, నీ హాటని లోకర్లో భద్రంగా దాచాలే ఆ హాటని నవ్వు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాకింగ్ స్టైల్ ఉంటుంది. ఇన్ని రోజులు నీ ఫ్రెండ్స్ నీకు చెప్పారో లేదో, యూ హ్యావ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ యునిక్ వాకింగ్ స్టైల్ కదా, ఎంత బాగా అని వెళ్తున్నావు. అది నచ్చే నేను 2-3 సార్లు నడిపించాను అంతే, అంతకుమించి ఏం లేదు. తిట్టుకోకు, నువ్వు చాలా మంచిదని నాకు టాక్ కూడా వచ్చింది. ఇంతకీ డైలాగ్ చెప్పు.
ఇప్పుడు నేను చెప్పబోయే డైలాగ్ మీ అందరి ఫేవరెట్ స్టార్ ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే పోర్టుకోసేవని చెప్పున పోర్టుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. నీకు 600 రూపాయలు పడింది, కానీ నువ్వు కాలేజ్ గోడ దూకొచ్చావు కదా, పర్మిషన్ అడిగి వచ్చాం. ఓ, పర్మిషన్ అడిగి వచ్చావా? అయితే ఓకే, అయినా సరే నువ్వు నాకు చాలా నచ్చావు కాబట్టి నేను నీకు ఇచ్చేస్తున్నాను 1000 రూపాయలు. పండగ చేసుకోలో, ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. మరి లెవెల్ 2 ఆడడానికి నాకు 4 కావాలి. ఒకవేళ పర్ఫార్మెన్స్ గనక బాగా ఉంటే 6 కూడా తీసుకుంటాను. మీరందరూ దయ్యాల్లా చేయాలి, మొన్నకేం కొత్త కాదు. ఒక్కసారి పొద్దున్న లేచిన వెంటనే అద్దం ముందు చూసుకునే మీ మొహాన్ని గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? రెడీ? మరి ఈ 6 ఈ 6 ఆడాళ్లతో గేమ్ ఆడేద్దాము. ప్రాపర్టీస్ ప్లీజ్ లెవెల్ 2 మీ గేమ్ ఏంటంటే, ఇలా ఒక ప్రాపర్టీ మీకు ఇస్తాం, దీని మీద ఒక బాల్ ఉంది. ఓకే, మీరేం చేయాలంటే ఒకరి తర్వాత ఒకరు మీ టీం మెంబర్స్ ఇక్కడికి వచ్చి ఈ ట్రాలీని అలా నెట్టుకుంటూ దీని మధ్యలో నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అటో రౌండ్ వేసి బాల్ని బుట్టలో వేయాలి. ఓకే, డెడ్ ఈజీ అనమాట. అలా ఒకరు ఆడి వెనక్కి వచ్చేసిన తర్వాత మీ పార్ట్నర్ వెళ్తారు, వాళ్ళు వెనక్కి వచ్చాక వాళ్ళ పార్ట్నర్ వెళ్తారు. 2 ఎవరైతే ఎక్కువ బాల్స్ ని ఆ బుట్టలో వేస్తారో వాళ్ళే లక్కీ జోన్ కి వెళ్తారు. బాల్ ఒకసారి కింద పడ్డాక మళ్ళీ వెనక్కి వచ్చి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలమ్మా. ఓకే, ఇక్కడ 3 బాల్స్ ఉన్నాయి. ఒకటి కొంచెం పెద్దది, ఒకటి ఈ సైజ్ లో, ఒకటి ఈ సైజ్ లో. మీరు ఒక్కోసారి ఒక్క బాల్ తో ఆడాలని. ఓకేనా? సో ముందుగా టీమ్ ఏకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. పొజిషన్స్ వచ్చేసేయండి. 3, 2, 1 గో. యా రంగు రంగు సకిలకి రింగు రంగు వచ్చినాడు పిల్లగాడు, ఏ ట్రింగు ట్రింగు పెళ్ళు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు లోటు కంది రోడ్డు, ఎద్దు పల్లం వస్తే నన్ను సిద్దు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చి నూనె మళ్ళా నీకు దూది మందు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. ఓవరాల్ గా వీళ్ళ స్కోర్ 1, 2, 3, 4. మీరు 5 వేస్తేనే గెలుస్తారు, గుర్తు పెట్టుకోండి. ఓకే, 3, 2, 1 గో. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులు ఇచ్చి చేసుకోవే సెంచురీ.
సరే కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను కానీ ఇప్పుడు దాని గురించి నిజం చెప్పాలి ఓకేనా, లేకపోతే పాయింట్ ఇవ్వను. ఏంటి గేమ్ ఆడుతూ జపం చేస్తున్నారు, ఎవరిని తలుచుకుంటున్నారు? ఏంటి దీనికా దేవుడు కాబట్టి మీరు ఇప్పుడు గేమ్ ఆడుతూ కూడా దేవుణ్ణి తలుచుకున్నారంటే మాత్రం ఎంత భక్తి ఉండాలి మీకు. బాగుంది, మొత్తానికి స్కోర్ చూద్దాం. 1, 2, 3, 4, 5 గెలిచేశారు, వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లోకి వచ్చేసారు. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,300 రూపాయలు. సో ఇదండి ఈరోజు మా పెనుగొండ లేడీస్తో మేము రచ్చ రచ్చ చేసిన మా పండుగ చేసుకో. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, టాటా బాయ్ బాయ్.